ప్రభాస్ మహేష్ ఇప్పుడు ఓకే బాటలో నడుస్తున్నారు. మేం బాగుపడితే ఏముంటుంది డూడ్, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని డిసైడ్ అయ్యారు. కంటెంట్ ఉన్న వాడికి కట్అవుట్ పెట్టించేందుకు సిద్ధమయ్యారు. ఈ ముగ్గురు ఒకే రకంగా ఆలోచించడంతో వీరిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. బాహుబలితో ప్రభాస్ అందరికి అందనంత ఎత్తుకు ఎదిగేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ప్రభాస్ది. అంతేకాదు, యువతరాన్ని ప్రోత్సహించేందుకు ఎప్పుడూ ప్రభాస్ ముందుంటారు. అందుకే బాహుబలి తర్వాత సాహో సినిమాను యంగ్ డైరెక్టర్ సుజిత్ కు అప్పగించారు. ఇప్పుడు యువి క్రియేషన్స్ బ్యానర్ పై చిన్న సినిమాలతో కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ యువి క్రియేషన్స్ లో ఇప్పుడు నవీన్ పోలిశెట్టి హీరోగా ఓ సినిమా రాబోతోంది. ఇందులో అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా దీనిని రూపొందించనున్నారు. ఇదే కాకుండా మరిన్ని చిన్న చిత్రాలు యువి క్రియేషన్స్ బ్యానర్ లో రానున్నాయి. పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. అంత బిజీగా ఉంటూనే ఇటు సినిమాల్లో కొత్త తరాన్ని ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యారు. పవన్ తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి 15 సినిమాలు తీయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో తక్కువ బడ్జెట్ లో 6 సినిమాలను, ఓ మాదిరి బడ్జెట్ లో 6 సినిమాలను, 3 భారీ చిత్రాలను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. యువ దర్శకులను, కథా రచయితలను ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశంగా ఈ ఒప్పందం జరిగింది. ఇక మహేష్ కూడా కుర్రకారును ప్రోత్సహించేందుకు నేను రెడీ అంటూ రంగంలోకి దిగిపోయారు. ఇప్పటికే అడవిశేష్ హీరోగా మేజర్ అనే సినిమాను కూడా నిర్మించారు. ఇక ఇప్పుడు నవీన్ పోలిశెట్టి హీరోగా కూడా మరో సినిమా మహేష్ బాబు సొంత బ్యానర్ పైనే తెరకెక్కనుంది. జాతిరత్నాలు సినిమాలో నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ కు ఫిదా అయిన మహేష్ కొత్త హీరోలకు డైరెక్టర్లకు అవకాశం కల్పించేలా చిన్న చిత్రాలు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న పవన్, ప్రభాస్, మహేష్ లు కొత్త తరాన్ని స్టార్లుగా మార్చేందుకు రంగంలోకి దిగడం నిజంగా శుభ పరిణామమని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. స్టార్ ఇమేజ్ వల్ల తాము చేయలేని కొత్త కథలను కొత్త వారితో చేయించేందుకు ఈ ముగ్గురు చేస్తున్న ప్రయత్నాలు హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి.